స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న లైవ్ వీడియో పరీక్షలను వీక్షిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు ఈ వీడియోలో మనం పదో తరగతి సోషల్ స్టడీస్లోని పదిహేడవ చాప్టర్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం పాఠ్యాంశం నుండి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేద్దాం మీ సమాధానాలు మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి మీకు ఒక ఐదు సెకండ్ల సమయం ఇస్తాము ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి పరీక్షను కొనసాగిద్దాం ఫస్ట్ క్వశ్చన్ సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదని భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారని విమర్శించింది ఆప్షన్ వన్ డిఎస్ సేత్ ఆప్షన్ టూ సంతానం ఆప్షన్ త్రీ డిపి ఖైతాన్ ఆప్షన్ ఫోర్ గోపాలాచారి సరైన సమాధానం ఆప్షన్ వన్ డిఎస్ సేత్ సెకండ్ క్వశ్చన్ ఈ కింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ రాజ్యాంగ మొసాయిదాలో భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు ఆప్షన్ టూ అమెరికా అధ్యక్ష వ్యవస్థ ప్రభుత్వానికి మొసాయిదా రాజ్యాంగ పార్లమెంటరీ ప్రభుత్వానికి పోలికలు కలవు ఆప్షన్ త్రీ అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుని కింద వివిధ శాఖలకు బాధ్యతలు వహిస్తూ సెక్రటరీలు ఉంటారు ఆప్షన్ ఫోర్ భారత సమాఖ్య అధ్యక్షుడు సాధారణంగా తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటారు సరైన సమాధానం ఆప్షన్ టూ అమెరికా అధ్యక్ష వ్యవస్థ ప్రభుత్వానికి ముసాయిదా రాజ్యాంగ పార్లమెంటరీ ప్రభుత్వానికి పోలికలు కలవు థర్డ్ క్వశ్చన్ సాక్ష్యాల చట్టం ఆస్తి బదిలీ చట్టం వివాహ విడాకులు పౌర విచారణ స్మృతి శిక్ష స్మృతి వంటి పౌర నేర చట్టాల స్మృతులు వంటివి ఈ జాబితాలో చేర్చబడ్డాయి ఆప్షన్ వన్ కేంద్ర జాబితా ఆప్షన్ టూ రాష్ట్ర జాబితా ఆప్షన్ త్రీ ఉమ్మడి జాబితా ఆప్షన్ ఫోర్ ఏ జాబితాలో లేదు సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఉమ్మడి జాబితా ఫోర్త్ క్వశ్చన్ నేపాల్ దేశానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాజమహేంద్ర జారీ చేసిన రాజ్యాంగ క్రింద నేపాల్లో మొదటి ఎన్నికలు జరిగాయి ఆప్షన్ టూ ప్రజాస్వామ్యం ప్రశ్నించే ప్రభుత్వం కోసం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో నేపాల్ కాంగ్రెస్ పార్టీ ఓటం పాలైంది ఆప్షన్ త్రీ నేపాల్ రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ రెండు వేల ఏడులో ప్రారంభమైంది ఆప్షన్ ఫోర్ రాచరిక అనుకూల రాచరిక వ్యతిరేక బృందాల మధ్య సాయుధ ఘర్షణ జరిగింది సరైన సమాధానం ఆప్షన్ టూ ప్రజాస్వామిక ప్రాతినిధ్య ప్రభుత్వం కోసం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో నేపాల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది ఫిఫ్త్ క్వశ్చన్ సమాఖ్య రాజ్యాంగంలో ప్రధాన అంశం ఏ కేంద్ర రాజ్యతంత్రంతో పాటు ఉపరాజ్యతంత్రాలు కూడా ఉండటం బి వారి కేటాయించిన రంగాల్లో ఈ రెండు సర్వసత్తాకత కలిగి ఉంటాం సరైన సమాధానం ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏ సరైంది బి సరికానిది ఆప్షన్ టూ ఏ సరికానిది బి సరైనది ఆప్షన్ త్రీ ఏ సరికానిది బి సరికానిది ఆప్షన్ ఫోర్ ఏ సరైనది బి సరైనది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏ సరైనది బి సరైనది సిక్స్త్ క్వశ్చన్ భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్తు ఒక వర్గానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితం కాదు దేశం మొత్తం కోసం మనం ఆలోచన చెయ్యాలి రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేసిన వారు ఎవరు ఆప్షన్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆప్షన్ టూ లాల్ నెహ్రూ ఆప్షన్ త్రీ కేఎం మున్షి ఆప్షన్ ఫోర్ మోక్షకుండం విశ్వేశ్వరయ్య సరైన సమాధానం ఆప్షన్ టూ జవహర్లాల్ నెహ్రూ సెవెంత్ క్వశ్చన్ ఈ కిందిమానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ భారత మొసాయిదా రాజ్యాంగాన్ని ఏకీకృత విధాన రాజ్యాంగంగా పేర్కొనవచ్చు ఆప్షన్ టూ ప్రతిపాదిత భారత రాజ్యాంగం ఒకే పౌరసత్వంలో ఉండే ద్వంద్వ రాజ్యతంత్రం ఆప్షన్ త్రీ భారత సమాఖ్య వ్యవస్థలో ద్వంద్వ న్యాయ వ్యవస్థలు లేనే లేవు ఆప్షన్ ఫోర్ కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలదు సరైన సమాధానం ఆప్షన్ వన్ భారత ముసాయిదా రాజ్యాంగాన్ని ఏకీకృత విధాన రాజ్యాంగంగా పేర్కొనవచ్చు ఎయిత్ క్వశ్చన్ రాజ్యాంగం నిర్వర్తించాల్సిన ప్రధాన విధి ఏ పౌరుల హక్కులు బాధ్యతలను పేర్కొనడం బి ప్రభుత్వాంగాలైన కార్యనిర్వాహక శాసన న్యాయశాఖల వంటి వాటి నిర్మాణం అధికారాలను పేర్కొనడం సి ప్రభుత్వము సమాజము కలిసి నిర్మించాల్సిన భవిష్యత్ సమాజ స్వభావాన్ని సూచించడం సరైన సమాధానం గుర్తించండి ఆప్షన్ వన్ ఏ సరైనది బిసి సరికానివి ఆప్షన్ టూ బి సరైనది ఏసీ సరికానివి ఆప్షన్ త్రీ సి సరైనది ఏబి సరికానివి ఆప్షన్ ఫోర్ ఏబి మరియు సి మూడు సరైనవే సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏబి మరియు సి మూడు సరైనవే నైన్త్ క్వశ్చన్ భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి ఏ పంతొమ్మిది వందల నలభై ఆరులో రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి బి రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్ర శాసనసభలో పరోక్షంగా ఎన్నుకుంటాయి సరైన సమాధానం ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏ సరైనది బి సరికానిది ఆప్షన్ టూ ఏ సరికానిది బి సరైనది ఆప్షన్ త్రీ ఏ సరికానిది బి సరికానిది ఆప్షన్ ఫోర్ ఏ సరైనది బి సరైనది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏ సరైనది బి సరైనది టెన్త్ క్వశ్చన్ భారత అధ్యక్షుని పార్లమెంట్లో మెజార్టీ మద్దతు ఉన్నంత వరకు వీరిని పదవిలో నుండి తొలగించే అధికారం లేదు ఆప్షన్ వన్ సెక్రటరీలు ఆప్షన్ టూ ప్రతి ప్రతినిధులు ఆప్షన్ త్రీ మంత్రులు ఆప్షన్ ఫోర్ న్యాయమూర్తులు సరైన సమాధానం ఆప్షన్ త్రీ మంత్రులు లెవెంత్ క్వశ్చన్ ఈ కింది వాళ్ళలో అత్యధిక రాజ్యాంగ సవరణలు జరిగిన దశాబ్దం గుర్తించండి ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి డెబ్బై ఆప్షన్ టూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేలు ఆప్షన్ త్రీ రెండు వేల ఒకటి పదమూడు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి అరవై సరైన సమాధానం ఆప్షన్ త్రీ రెండు వేల ఒకటి నుండి పదమూడు వరకు ట్వెల్త్ క్వశ్చన్ భారతదేశానికి సంబంధించిన దీన్ని రాజ్యాంగ సభ రూపొందించి ఆమోదించింది ఆప్షన్ వన్ పార్లమెంటు ఆప్షన్ టూ సుప్రీంకోర్టు ఆప్షన్ త్రీ రాజ్యాంగం ఆప్షన్ ఫోర్ ప్రణాళిక సంఘం సరైన సమాధానం ఆప్షన్ త్రీ రాజ్యాంగం థర్టీన్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నుండి రెండు వేల పదమూడు వరకు జరిగిన సవరణలు దాదాపుగా ఆప్షన్ వన్ వంద సవరణలు ఆప్షన్ టూ తొంభై తొమ్మిది సవరణలు ఆప్షన్ త్రీ తొంభై ఏడు సవరణలు ఆప్షన్ ఫోర్ నూట ఒకటి సవరణలు సరైన సమాధానం ఆప్షన్ టూ తొంభై తొమ్మిది సవరణలు పద్నాలుగవ ప్రశ్న ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న అధికరణాలు షెడ్యూళ్ళ సంఖ్య ఆప్షన్ వన్ రెండు వందల పదిహేను అధికరణాలు ఎనిమిది షెడ్యూళ్ళు ఆప్షన్ టూ నూట పదిహేను అధికరణాలు ఎనిమిది షెడ్యూళ్ళు ఆప్షన్ త్రీ మూడు వందల తొంభై ఐదు అధికరణాలు ఎనిమిది షెడ్యూళ్ళు ఆప్షన్ ఫోర్ నాలుగు వందల పదిహేను అధికరణాలు ఎనిమిది షెడ్యూళ్ళు సరైన సమాధానం ఆప్షన్ త్రీ మూడు వందల తొంభై ఐదు అధికరణాలు ఎనిమిది షెడ్యూళ్ళు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి సరికైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పాటైన క్యామరెట్ మిషన్ ప్రతి రాష్ట్రానికి కొన్ని స్థానాలను కేటాయించింది ఆప్షన్ టూ బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలో ఉన్న రాష్ట్రాలు రెండు వందల తొంభై రెండు సభ్యులను ఎన్నుకున్నాయి ఆప్షన్ త్రీ ప్రతి రాష్ట్రం నుండి ఆయా జనాభాను బట్టి ముస్లింలు సిక్కులు ఇతరులు ఉండేలా ఎన్నికలు నిర్వహించారు ఆప్షన్ ఫోర్ రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి సభ్యత్వం కల్పించలేదు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి సభ్యత్వం కల్పించలేదు పదహారవ ప్రశ్న పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు యొక్క ప్రత్యేకతను ఈ కింది వాక్యాల్లో గుర్తించండి ఆప్షన్ వన్ రాజ్యాంగం అమల్లోకి రావడం ఆప్షన్ టూ భారతదేశానికి స్వాతంత్రం రావడం ఆప్షన్ త్రీ రాజ్యాంగంను ఆమోదించడం ఆప్షన్ ఫోర్ ముసాయిదా సంఘం ఏర్పడడం సరైన సమాధానం ఆప్షన్ త్రీ రాజ్యాంగంను ఆమోదించడం సెవెంటీన్త్ క్వశ్చన్ గత రాజకీయ సామాజిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు తనకు తాను కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తుంది పై వ్యాఖ్యలు చేసిన వారు ఆప్షన్ వన్ జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్ టూ శ్రీ ధీరేంద్రనాథ్ దత్త ఆప్షన్ త్రీ శ్రీ రోహిణి చౌదరి ఆప్షన్ ఫోర్ శ్రీ కెఎం మున్షి సరైన సమాధానం ఆప్షన్ వన్ జవహర్లాల్ నెహ్రూ ఎయిటీన్త్ క్వశ్చన్ జనాభాలో ఎంత శాతం ప్రజలకు రాష్ట్ర శాసనసభలకు ఓటు వేసే హక్కు కల్పించారు ఆప్షన్ వన్ ఐదు శాతం ఆప్షన్ టూ పది శాతం ఆప్షన్ త్రీ ముప్పై మూడు శాతం ఆప్షన్ ఫోర్ యాభై శాతం సరైన సమాధానం ఆప్షన్ టూ పది శాతం నైన్టీన్త్ క్వశ్చన్ భారతదేశం విషయంలో అందరికీ వయోజన ఓటు హక్కు అంటే ఆప్షన్ వన్ అందరినీ ఏదో ఒక రాజకీయ పార్టీకి ఓటు వేయడానికి అనుమతించడం ఆప్షన్ టూ అందరినీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతించడం ఆప్షన్ త్రీ అందరినీ ఒకే పార్టీకి ఓటు వేయడానికి అనుమతించడం ఆప్షన్ ఫోర్ క్రమం తప్పకుండా స్వేచ్ఛాయక వాతావరణంలో ఎన్నికలు జరగడం సరైన సమాధానం ఆప్షన్ టూ వయోజనాలందరినీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతించడం ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ముసాయిదా రాజ్యాంగం గురించి కింది వాక్యాలను పరిశీలించండి ఏ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజ్యాంగ సభ ముందు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను ఉంచారు బి ముసాయిదా రాజ్యాంగంలో మూడు వందల పదిహేను అధికరణాలు తొమ్మిది షెడ్యూళ్ళు ఉన్నాయి సి ముసాయిదా రాజ్యాంగాన్ని ఎనిమిది నెలల పాటు ప్రజల ముందు ఉంచారు సరైన సమాధానం ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏ మరియు బి సరైనవి ఆప్షన్ టూ బి మరియు సి సరైనవి ఆప్షన్ త్రీ ఏ మరియు సి సరైనవి ఆప్షన్ ఫోర్ ఏబి మరియు సి సరైనవి సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఏ మరియు సి సరైనవి ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ భారతదేశానికి కేబినెట్ మెస్ట్ వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వయోజనులందరికీ ఓటు హక్కును కోరుతూ వ్యతిరేకించిన చట్టం ఆప్షన్ వన్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆప్షన్ టూ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆప్షన్ త్రీ భారత ప్రభుత్వం చట్టం పంతొమ్మిది వందల నలభై రెండు ఆప్షన్ ఫోర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ట్వంటీ సెకండ్ క్వశ్చన్ భారత రాజ్యాంగ ముసాయిదా సంఘానికి అధ్యక్షుడు ఆప్షన్ వన్ బిఆర్ అంబేద్కర్ ఆప్షన్ టూ రాజేంద్ర ప్రసాద్ ఆప్షన్ త్రీ జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్ ఫోర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సరైన సమాధానం ఆప్షన్ వన్ బిఆర్ అంబేద్కర్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ముసాయిదా రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల ముప్పై చట్టానికి నకలు మాత్రమే అని ఆరోపించిన వారు ఆప్షన్ వన్ మౌలానా హస్రత్ మోహని ఆప్షన్ టూ డిఎస్ సేత్ ఆప్షన్ త్రీ రంజన్ ఠాకూర్ ఆప్షన్ ఫోర్ ఎస్సీ బెనర్జీ సరైన సమాధానం ఆప్షన్ వన్ మౌలానా హసరత్ మొహని ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించేది ఆప్షన్ వన్ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆప్షన్ టూ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆప్షన్ త్రీ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆప్షన్ ఫోర్ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సరైన సమాధానం ఆప్షన్ త్రీ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఉట్న ఊరు కులము లేదా లింగం ఆధారంగా చూపే వివక్షత కూడా అంటరాంతనంగా పరిగణిపబడుతుంది అన్నది ఆప్షన్ వన్ కే సంతానం ఆప్షన్ టూ కేఎం మున్షి ఆప్షన్ త్రీ రోహిణీ కుమార్ చౌదరి ఆప్షన్ ఫోర్ శ్రీ ఠాకూర్ సరైన సమాధానం ఆప్షన్ టూ కేఎం మున్షి